ఏలూరు జిల్లా చంద్రపొడిలో లబ్ధిదారులకు మంజూరైన నూతన పెన్షన్లను ఎమ్మెల్యే ఎలిజా అందజేశారు. మంచి చెడు గురించి చెప్పుకోవాల్సి వస్తే ఒక వ్యక్తి చేసిన మంచి పనులు బట్టి చెబుతామని, ముఖ్యమంత్రి చేసిన మంచి పనుల గురించి చెప్పాలి అంటే చెడు పనుల గురించి తెలిస్తేనే మంచి గురించి తెలుస్తుందని అన్నారు. సినిమాల మాదిరిగా హీరో విలన్ ఉన్నట్లు మన ముఖ్యమంత్రి హీరో అని, మన రాష్ట్రంలో విలన్ చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలంటే చాలా సమయం పడుతుందని అన్నారు. మన రాష్ట్రంలో దీర్ఘకాలిక రోగాలకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, తలసేమియ వ్యాధిగ్రస్తులకు ఇన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నారని, ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగడం లేదన్నారు. ఒక వ్యక్తి మంచివాడు అని చెప్పాలంటే ఏం చూసి చెప్పాలి? ఒక వ్యక్తి మంచివాడు అని చెప్పాలంటే ఏం చూసి చెప్తాం చెప్పండి? మీ దృష్టిలో మాట్లాడలేరా? ఒక వ్యక్తి మంచివాడు లేదా చెడ్డవాడు అని చెప్పాలంటే ఏం చూసి చెప్తాం? ఒకటి చూసి చెప్తావా? కాదు కదా, ఆ వ్యక్తి చేసే పనులను చూసి చెప్తాం, ఆ వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి చెప్తాం. మన ప్రీతం ముఖ్యమంత్రి వారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని చెప్పాలంటే మనం చెడ్డ వ్యక్తి గురించి కూడా మాట్లాడుకోవాలి. చెడు ఉంటేనే కదా మంచి తెలిసేది, చెడు లేకుండా మనకు మంచి తెలియదు. సినిమాలో హీరో వెళ్ళని ఇద్దరు ఉంటారు. హీరోని మనం అందరం మంచివాడు అని మనం పిక్చర్ చేస్తాం. హీరో మంచోడు అని ఎలా అంటే మనకి విలన్ కూడా చూస్తాం. అలాగే మన రాష్ట్రంలో విలన్ ఉన్నాడు. మన హీరో ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మనకి ఈ రోజున మన ప్రీతి ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. నేను ఈరోజు కేవలం పెన్షన్ల గురించే మాట్లాడుతుంటే మాట్లాడను, మీరు ఎవరు భయపడద్దు. పెన్షన్ల గురించి మాట్లాడుకోవాలంటే గతంలో పెన్షన్లు ఎలా జరిగేవి, ఎలా ఇచ్చేవారు, ఏ రకంగా దాన్ని మరి ఏ రకంగా డిస్బర్స్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా మనం గమనించాం. బాబాయ్ గారు మీరు చెప్పాలి, ఉందా? లేదు. లేదు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు ఇవ్వడం ఉందా? తలసేమియ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు ఇవ్వడం ఉందా?